ఇక కడప జిల్లా ప్రొద్దుటూరులో ఫ్లెక్సీ గొడవ దుమారాన్ని రేపుతోంది. ఆ బ్రేకింగ్ మనం చూస్తున్నాం. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ ఆర్ రమేష్ యాదవ్ల మధ్య వర్గ విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఎమ్మెల్సీ వర్గీయులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఎమ్మెల్యే రాచమల్లు అనుచరులు చింపివేశారు. ఈ నెల 16వ తేదీన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ బర్త్డే విషస్ ఫ్లెక్సీలో రాచమల్లు ఫోటో లేదంటూ ఎమ్మెల్సీ అనుచరులపై ఎమ్మెల్యే వర్గీయులు దాడి చేశారు. ఈ ఘటనలో ఎమ్మెల్సీ అనుచరుడు దుగ్గిరెడ్డి, రఘునాథ్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. ప్రొద్దుటూరు వైసీపీ పార్టీలో ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీగా మారిపోయింది. తనకు ఎమ్మెల్సీ పదవి రావడానికి కారణమైన సీఎం జగన్ కడప ఎంపీ ఇతర ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు తెలుపుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే అందులో స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు పేరు మాత్రం లేదు. దీంతో ఆయన అనుచరులు సీరియస్ అయ్యారు. వైసీపీ సోషల్ మీడియాలో ఎమ్మెల్యే అనుచరులు ఎమ్మెల్సీకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు. దీనిపై ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.